99 రూపాయలకే మద్యం, ఇది ఒక హామీ. దీన్ని నమ్మి కోటి మంది దాకా ఓట్లేశారు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. మొన్న షాపులు ప్రారంభమైనా అవి దొరకలేదంటే ఇప్పుడు క్రమంగానంట ఆ 99 రూపాయల మందు బాటిళ్ళు 6 కంపెనీలు ఇస్తున్నాయట. దాంతో షార్ట్ పేరుతో విస్కీ అమ్మకాలు ప్రారంభించారట. పూర్తి స్థాయిలో సరుకు వచ్చే వరకు ఒక్కో వైన్ షాప్కి 3 నుంచి 8 కేసులు ఇస్తున్నారట. ఆ తర్వాతన ఇక కంటిన్యూ చేస్తారట. తద్వారా ఇప్పుడు మందుబాబులకి విస్కీ లాంటిది 100 రూపాయలకే అందుబాటులోకి వచ్చిందని సగర్వంగా చెప్పుకునేటటువంటి ప్రభుత్వం ఉంది. అదే సందర్భంలో అందులో తప్పేం లేదు, అది రైట్ అనేటటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నాం.